జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 జనవరి మాసంలో పక్ష ఫలాలు, అంటే జనవరి 16 నుంచి జనవరి 31 2024 ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతున్నాయి, ఈ పక్షము ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. అయితే ఈ పక్ష ఫలాలు తెలుసుకోవడానికి ముందుగా ఈ పక్షంలో గోచారం గ్రహస్థితులు ఎలా ఉన్నాయన్న విషయాన్ని కూడా మనం ఒకసారి తెలుసుకున్నాం. ఎందుకంటే వార ఫలాలు కావచ్చు, మాస ఫలాలు కావచ్చు, సంవత్సర ఫలితాలు కావచ్చు, పక్ష ఫలితాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి నవగ్రహాలు ఒక్కొక్క రాశిలో ఉంటూ ప్రసాదించే ఫలితాలే. కాబట్టి ఈ వారం నవగ్రహ దేవతలు ఏ రాశుల్లో ఉంటూ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను కలగజేస్తున్నారు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. ప్రథమంగా మేషరాశిలో గురు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు. మరి కన్యారాశిలో కేతు భగవానుడి సంచారం జరుగుతూ ఉంది. వృశ్చిక రాశిలో శుక్రభగవానుడు ఉన్నాడు. గత 16 నుంచి 18 వరకు వృశ్చిక రాశిలో ఉన్న శుక్ర భగవానుడు 19 నుంచి వృశ్చిక నుంచి ధనుసు రాశిలోకి మారిపోతూ ఉన్నాడు. అలాగే ధనుసు రాశిలో కుజబుద్ధిలో సంచారం జరుగుతూ ఉంది. మకర రాశిలో సూర్యనారాయణమూర్తి రవిగ్రహం యొక్క సంచారం జరుగుతూ ఉంది. శనేశ్వరుడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. రాహుభగవానుడు ధనుసు మీనరాశిలో సంచారం జరుగుతూ ఉంది. ఈ గోచర గ్రహస్థితుల రీత్యా ఈ పక్షంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. అయితే ఈ ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా ఈ పక్షంలో ఒక విశేష అంశం ఉంది. అదేంటో మనం మొదటగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ విశేష అంశం ఏంటంటేనండి, అన్ని గ్రహాలు కూడా, అంటే మనకున్న టోటల్ 9 కదా, 9 ఈ 9 6 గ్రహదేవతలు ఒకటే లైన్లో ఉన్నారు. ఆ లైన్ ఏంటో మనం చూద్దాం. ధనుసు రాశి మొదలుకొని మీనరాశి వరకు కూడా గ్రహాలు మొత్తం ఆకుపై ఉన్నాయి. అంటే ఇది ఒక రకంగా మనకి గ్రహమాలిక యోగంగా కూడా మనం వ్యవహరిస్తాం దీన్ని. అలాగే ధనుసు రాశి నుంచి మీనరాశి వరకు గ్రహాలు అంటే మనకి 19 నుంచి ఇది స్టార్ట్ అవుతున్నాయి. 19 శుక్రుడు బుధుడు రవి, శుక్రుడు బుధుడు కుజుడు ధనుసు రాశిలో, అలాగే మకర రాశిలో రవి, అలాగే శనేశ్వరుడు కుంభరాశిలో, మీనరాశిలో రాహువు, వీళ్ళందరూ సంచారం చేస్తూ ఉన్నారు. అయితే దీని ఇంపాక్ట్ ఏంటి, ధనుసు రాశి మొదలుకొని మీనరాశి వరకు కూడా గ్రహాలు ఉండడం అనేది చాలా మంచిది. ఎందుకంటే ఇది నవమస్థానం నాచురల్గా మనం చూసుకుంటే కనుక ధనుసు రాశి నవమరాశి, అలాగే మీనరాశి 12 అయింది. సో నవమ రాశి నుంచి 12 వరకు గ్రహాలు ఉండడం వల్ల ఈ పక్షంలో అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పనుల మీద బాగా ఫోకస్ చేసుకుంటారు. ఏం చేస్తే మనకి గ్రోత్ వస్తుంది, ఈ పక్షం చాలా ఫోకస్ చేస్తూ ఉన్నాయి గ్రహదేవతలు. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏదో ఒక రకమైన పని కల్పించడానికి. ఎందుకు పని అంటే, ఇప్పుడు ఏదో ఒకటి మనం చేయడం వల్లనే మనకి కంఫర్ట్స్ వస్తాయి డే టు డే లైఫ్లో. అంటే మంచి ఇల్లు కావాలన్నా, మంచి బట్ట కావాలన్నా, బంగారం కొనుక్కోవాలన్నా, ప్రశాంతంగా తినాలన్నా, పడుకోవాలన్నా, వీటన్నిటికీ కూడా మనకి ఏదో ఒక పని చేయడం వల్లే కదా. సో అలా ఏదో ఒక రకమైన పనుల్లో డెస్టినీ అందరినీ ఎంగేజ్ చేస్తున్నాయి. దానివల్ల మన పనులన్నీ మనం సత్వరంగా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇవన్నీ జరిగాక ఆఖరిలో మనం మోక్షానికి వెళ్ళాలని చెప్పి కేతు భగవానుడు సూచిస్తున్నాడు. కాకపోతే మోక్షం అనేది అంత తేలిగ్గా జరిగే పని కాదు. కానివ్వండి, ముందు మనకున్న కష్టాల నుంచి మనం ముక్తి పొందడం కూడా మోక్షమే కదండి. మనకి ఏదైనా ఇప్పుడు ఫైనాన్షియల్గా ట్రబుల్లో ఉన్నారనుకోండి, దాని నుంచి బయటపడటం, ఆ సమస్య నుంచి బయటపడటం మోక్షం కదా. ఇలా మనకి ఏ సమస్య ఉంటే దాంట్లోంచి మనల్ని బయటపడేసే పనిలో గ్రహదేవతలు ధనుసు రాశి నుంచి మీనరాశి వరకు కూడా 19 నుంచి 31 వరకు సంచారం చేస్తూ ఉన్నారు. ఈ అసలు ఏ ఫలితాన్ని ఇస్తున్నారు, ఏ సమస్యల నుంచి ఎవరెవరిని బయటపడేస్తున్నారు అన్న అంశాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి, కర్కాటక లగ్నం. కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు కావచ్చు, మరియు కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళు కావచ్చు, మీకు ఈ పక్షం అంతా షష్ఠస్థానం చాలా బాగా యాక్టివ్లో ఉంది. సో దీన్ని మీరు ఒక రకంగా చూస్తే కనుక కాంపిటేటివ్ సక్సెస్ చాలా బాగా ఉంది. మీరు గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటే ఆ ఉద్యోగంలో సాధించడానికి, అంటే చక్కటి స్కెచ్ చేసుకొని ఎలా చదువుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, వీటికి సంబంధించిన ట్రాన్స్పరెన్సీ చాలా బాగా వస్తుంది. లేదా మీరు మీ గ్రోత్కి సంబంధించి మీ ఏదైనా ఎగ్జామ్స్ రాయాలనుకుంటే, అది మీకు ఏం ఎగ్జామ్ రాయడం వల్ల, ఏ సబ్జెక్ట్ చదువుకోవడం వల్ల మీకు బాగా గ్రోత్ ఉంటుంది అన్న దాని మీద కూడా ఒక మంచి ట్రాన్స్పరెన్సీ ఈ వారం మీకు ఉంటుంది.
ధనపరంగా చాలా బాగా ఉంది. మీకు ఎవరైనా బకాయిలో సడన్గా ఏదో ఒక రకంగా మనీ జనరేట్ అవ్వడానికి అవకాశం ఉంది. అది ఎంతైనా అవ్వచ్చు, అనుకోకుండా మీకు మనీ కలిసి రావడానికి అవకాశం చక్కగా ఉంది. ఎందుకంటే మీకు షష్ఠస్థానం అంటే అక్కడ నవమస్థానం కూడా న్యాచురల్గా. ధనుసు రాశి అనేది మనకి మేషరాశి నుంచి చూసుకుంటే న్యాచురల్ నవమస్థానం కాబట్టి మీకు లాభాధిపతి అయిన శుక్రభగవానుడు షష్ఠస్థానంలోకి వెళ్తూ ఏదైనా ఒక మంచి గిఫ్ట్ మీకు వచ్చే అవకాశం ఉంది. ఆ గిఫ్ట్ ఎవరి నుంచి అయినా మీకు రావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, ఏదో ఒక రకంగా మీ మనసుకు తృప్తి కలిగే విధంగా ఒక మంచి గిఫ్ట్ అందుకోవడానికి ఈ పక్షంలో ఎప్పుడైనా సరే మీకు అవకాశం గోచర గ్రహస్థితులు కలగజేస్తూ ఉన్నాయి. ఈ పక్షం మీరు అసలు ఎట్లా అయినా సరే వినియోగించుకోవడానికి ప్రయత్నించండి. శుక్రభగవానుడు షష్ఠస్థానంలో ఉంటున్నాడు. పూర్వజన్మ నుంచి మనం తెలిసి తెలియక చేసినవి కావచ్చు, ఈ జన్మలో మనం తెలిసి తెలిసిన తెలియక చేసినవి కావచ్చు. గోచరంలో గ్రహస్థితులు తొందరగా వాటిని రిలీవ్ చేయడానికి అవకాశం కనిపిస్తూ ఉంది. పెక్యులర్ ఎగ్జాంపుల్ కానీ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది పెక్యులర్గా ఉంటుంది. మీరు జస్ట్ ఉదాహరణ ఎగ్జాంపుల్ అంటే ఎగ్జాంపుల్గానే చెప్తున్నాను. ఇప్పుడు ఎవరికైనా ఖైదీలు జైల్లో ఉంటూ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళ సత్ప్రవర్తన కావచ్చు, నడవడికగా చూసి ఇంప్రెస్ అయ్యి కొంతమందిని ఆగస్ట్15 లేదా జనవరి 26 ఇలా రిలీజ్ చేసే అవకాశం ఉంది. అంటే వాళ్ళు ఆ చెర నుంచి బయటపడతారు. మనం అందరం కూడా చెరలో ఉన్నాం, కర్కాటక రాశిని కదా, మేషరాశి నుంచి మీనరాశిలో ఎవరైనా సరే భూమి మీద పుట్టారంటే ఏదో ఒక చెర మనం అంటే చెర అంటే నా ఉద్దేశం ఏదో ఒక బంధనం అన్నమాట, ఏదో ఒక కర్మ బంధనం వల్లే మనం అందరం భూమి మీద జన్మ తీసుకున్నాం. అయితే దాంట్లోంచి బయటపడటానికి మీకు షష్ఠస్థానంలో ఇది జరుగుతుంది కాబట్టి ఇది చాలా మంచి శుభ సమయం. ఎందుకంటే కుంభరాశిలో శనీశ్వరుడు సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు వీలైనంత వరకు తామరాకు మీద నీటి బొట్టులాగా మీ పనులు మీరు చేస్తూ ప్రయత్న రూపం లేకుండా భగవంతుడిని బాగా పట్టుకొని ఆశ్రయిస్తే కనుక, భగవంతుడికి సంబంధించిన నామాలు మనసులో జపం చేసుకుంటూ ఉంటే కనుక చాలా బాగా ఉంటుంది. తొందరగా అంటే 10 వెళ్ళాల్సిన కర్మదోషము 1 కావచ్చు, 6 కావచ్చు, మీ జన్మజాతకం బాగుంటే 3 కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. అందువల్ల ఇది మీరు విడిచిపెట్టకుండా అంటే అట్లీస్ట్ కొండంత దోషం ఉంటే అంటే కొండంత కర్మబంధనం ఉంటే అట్లీస్ట్ కొంతన్నా ఒక 40-50% తొలగడానికి అవకాశం ఉంటుంది. సో దట్ ఎక్కాల్సిన మెట్లు తక్కువ ఉంటాయి కదా అలాగా. సో అలా మీరు బాగా యూటిలైజ్ చేసుకోవడానికి ఇది చాలా మంచి సమయం. మిస్ అవ్వకుండా ఏదో ఒక నామస్మరణ చేసుకుంటూ ఉండండి, ఏదో ఒక దైవస్మరణ చేసుకుంటూ ఉండండి, చాలా చక్కటి శుభ ఫలితాలు మీకు వస్తాయి. చూసారు కదండి, మీ రాశి మీ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ పక్షంలో వచ్చే ఫలితాలు. అయితే మనం పరిహారం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ద్వాదశ రాశులు వాళ్ళందరికీ కూడా ఒకటే పరిహారం ఉంది ఈ పక్షంలో, అదేంటో మనం తెలుసుకుందాం. అసలు ఈ పరిహారము చెప్పడానికి కారణం ఏంటో కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. శుక్రభగవానుడు 19 నుంచి ధనుసు రాశిలో ప్రవేశిస్తూ ఉన్నాడు, మరియు ఈ పక్షమంతా 31 వరకు కూడా మనకి ధనుసు రాశిలోనే ఆయన ఉంటాడు. అయితే శుక్రభగవానుడు ఈయన గురు భగవాను, ఈయన గురువే, దైత్య గురువు. అలాగే గురు భగవానుడు కూడా దేవతల గురువు. దేవతల గురువు రాసైన ధనుసు రాశిలోకి శుక్రభగవానుడు వస్తున్నాడు. సో దీనివల్ల ఏంటంటే ఈ వారం ఈ పక్షంలో ఒక ప్రాక్టికల్ రెమెడీ ఏంటంటేనండి, మీ ఇంట్లోని ఆడవాళ్ళ గురించి కావచ్చు, లేదా మీకు తెలిసిన సర్కిల్లో ఆడవాళ్ళతోటి కావచ్చు, లేదా మీ బయట సర్కిల్లో ఉన్న ఆడవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళతోటి ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మర్యాదపూర్వకంగా, ఒకవేళ మీరు ఆడవాళ్ళు అయినా సరే మీతోటి ఆడవాళ్ళతోటి చాలా మర్యాదపూర్వకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే ధనుసు రాశిలో శుక్రభగవానుడి సంచారము మన ఫేట్ని డిసైడ్ చేస్తున్నాయి. సంవత్సరంలో ఒక్కసారి ధనుసు రాశిలోకి శుక్రభగవానుడు రావడం అన్నది జరుగుతూ ఉంటుంది. అక్కడ కుజబుద్ధులు ఇద్దరూ కూడా ఈ రాశిలో ఉన్నారు. సంవత్సరంలో మనకి ఒక్కసారి శుక్రభగవానుడు ఈ రాశిలో వస్తే సంవత్సరం మొత్తం మన ఫైనాన్సెస్ కావచ్చు, మన హ్యాపీనెస్ కావచ్చు, మనకి ఇల్లు వాహనము లేదా భూమి ఈ సౌఖ్యాన్ని మనకి డిసైడ్ చేస్తారు. ఒకవేళ ఎవరైనా ఆడవాళ్ళ గురించి ఎవరైనా మీతోటి వచ్చి తప్పగా మాట్లాడినా లేదా మీ ముందు వాళ్ళని విమర్శించినా లేదా ఎగతాళి చేసినా ఎద్దేవా చేసినా అస్సలు ఎంటర్టైన్ చేయకండి. ఎంటర్టైన్ చేయి, ఒకవేళ మీరు కట్ చేయలేని పరిస్థితి, ఒకవేళ వాళ్ళు ఏమైనా అఫండ్ అవుతారేమో అనుకుంటే సైలెంట్గా ఉండిపోండి. మీరు దానికి వెయిట్ ఇవ్వకండి. ఇది ప్రాక్టికల్ రెమెడీ. అన్ని వేళలా మనకి మంత్రాలు లేదా ఏదైనా పూజలు హోమాలు ఇలానే ఉండవు. కొన్నిసార్లు ప్రాక్టికల్ రెమెడీస్ చాలా బాగా, అంటే మనం మంత్రాలు చదివినా పూజలు చేసినా హోమాలు చేసినా ఇలాంటి చిన్న చిన్నవి మనకి తెలియక చేసినా సరదాగా కూడా కొన్నిసార్లు చేస్తాం. ఒకళ్ళ గురించి వాళ్ళ ఆప్షన్స్ లేదా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం. అవన్నీ నేచర్ క్యాప్చర్ చేస్తూ ఉంటుంది.
ప్రత్యేకించి ఆడవాళ్ళ గురించి ఈ పక్షం రోజులు అట్లీస్ట్ ఎప్పుడు కూడా అలా ఉంటే మంచిది. కనీసం ఈ పక్షం రోజులు వాళ్ళు ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, వాళ్ళని మీరు ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే విమర్శించడం కానివ్వండి, లేదా ఎగతాళిగా వాళ్ళ ఇప్పుడు వాళ్ళ గురించి ఏదైనా ఫన్గా మాట్లాడుకోవడం కానివ్వండి, ఇలాంటివి ఏమీ చేయకుండా ఉంటే కనుక ఈ సంవత్సరం అంతా కూడా అంటే ఈ పక్షం ఇలా చేయడం వలన ధనుసు రాశి అంటే ధర్మరాశి, మనకి నవమస్థానం జనరల్గా ధనుసు రాశిలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఉంటుంది, అమ్మవారికి ఇష్టమైన రాశి. అమ్మవారికి ఇష్టమైన పనులు ఏంటంటే ఒకళ్ళ గురించి విమర్శంగా మాట్లాడుకోవడం, పరుషంగా మాట్లాడుకోవడము, గొడవలు పడడము, ఒకళ్ళ నెగతాలు చేయడము, లేదంటే ఒకళ్ళని తీసేసినట్టు మాట్లాడడం, ఒకళ్ళని చిన్న చూపు చూడటము, ఇవన్నీ కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఇష్టం లేని పనులు. సో అమ్మవారు శుక్రభగవానుడు అంటేనే అమ్మవారు, అమ్మవారు అమ్మవారు ఉన్న ప్రశాంతమైన ప్రదేశంలోకి వెళ్ళాడు కాబట్టి శుక్రభగవానుడు వెళ్ళాడు కాబట్టి శుక్రభగవానుడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు పుట్టింటి వారు కూడా. ఈ విషయాన్ని మనం ఎవరు మర్చిపోకూడదు. సో ఈ పక్షంలో వీలుంటే ఎప్పుడూ కూడా ఇలా ఉండడం వల్ల మనకి బాగుంటుంది. ఈ పక్షంలో ప్రత్యేకించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రాక్టికల్గా ఇది ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం మొత్తానికి కూడా ఈ పరిహారం వర్తిస్తుంది, ఆ మార్పు మీరే చూస్తారు. అసలు ఇలాంటిది అంటూ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అన్న మ్యాజిక్స్ మీరే చూడడం స్టార్ట్ అవుతుంది. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.